ఇటీవలి కాలంలో రైతులకు నికార్సైన ఆదాయంతో నిశ్చింతను ప్రసాదిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం పట్టు పరిశ్రమ. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో అధిక శాతం రైతులు ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టుపురుగుల పెంపకంలో మొదటి దశ అయిన చాకీ దశ నుంచి గూళ్లు తయారయ్యే వరకు ప్రతి దశ కీలకమే. అతి సున్నితమైన పట్టుపురుగులపైన ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధిక వేడిని, అధిక చలిని ఇవి తట్టుకోలేవు. ప్రస్తుతం శీతాకాలంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు చాకీ దశలోనూ ఇతర దశల్లో పెరుగుదలను తగ్గిస్తాయి. గ్రాసరీ వంటి వ్యాధులకు లోనయ్యే ప్రమాదము లేకపోలేదు. కాబట్టి ఈ సమయంలో షెడ్లో ఉష్ణోగ్రత నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. శీతాకాలంలో పట్టుపురుగుల పెంపకంలో పాటించాల్సిన మెళుకువలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు పిఎస్వి త్రినాథ్. ఈ పట్టుపురుగుల పెంపకానికి ఈ శీతాకాలం చాలా అనుకూలమైనది. కొన్ని కొన్ని మెళుకులు తీసుకుని మంచి నాణ్యమైన పట్టుగుళ్ళు ఉత్పత్తి చేయడానికి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ చాకీ పురుగులు 25 నుంచి 28 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చాకీ పురుగులు పెంచే గదిలో పొగలేని కుంపట్లు కానీ హీటర్స్ కానీ ఉంచడం వల్ల మనకు కావాల్సిన ఉష్ణోగ్రతను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం పట్టుగుడ్లు తెచ్చే ముందే ఆ గదిని 200 లీటర్ల అస్త్ర ద్రావణంతో శుభ్రంగా పిచికారీ చేసి వాటిని శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రైనేజ్ నుంచి మనం గుడ్లు తీసుకొచ్చిన తర్వాత గుడ్లను ట్రేల్లో భద్రపరిచి వాటిలో 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత 80% తేమ ఉండేటట్టు చూసుకుని గుడ్లు పిన్ పెర్హెడ్ స్టేజ్ అప్పటి వరకు ఆ విధంగా వాతావరణంలో వాటిని పొదిగించాలి. పిన్ హెడ్ స్టేజ్ వచ్చిన తర్వాత వాటిపై నల్లని గుడ్డ కానీ నల్లని కాగితం కానీ కప్పి వెలుతురు సోకకుండా ఉండేటట్టు ఉంచాలి. 8వ రోజు మనం బ్లాక్ బాక్సింగ్ చేయటం వల్ల 10వ రోజు పిల్ల వచ్చేసరికి నల్లగుడ్డ తీసి అన్ని పురుగులు ఒకేసారి వచ్చేట్టు చేయాలి. వాటికి మనం తీసుకొచ్చిన లేత మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా వేసి వాటిపై వేయాలి. అవి ఆ మల్బరీ మొక్కలను రసాన్ని పీల్చుకుని అవి పెరుగుదల సాధిస్తుంటాయి. ఈ విధంగా ప్రతిరోజు 2 సార్లు ఈ పురుగులకు మేత వేసిన తర్వాత ట్రేలన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఫైలింగ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ శీతాకాలంలో దానికి కావలసిన ఉష్ణోగ్రత అందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ చాకీ పురుగులను పెంచినప్పుడు మళ్ళీ 2వ మేత వేసేటప్పుడు 1 గంట ముందు ఆ మేత పడకల్ని కాస్త వెదులుపరిచి శుభ్రంగా ఆరేటట్టు చూసుకోవాలి. అలాగే ప్రతి మూటలో కూడా బయటకు వచ్చాక వాటిపై విజేత పౌడర్ను చల్లి 6 గంట దాటిన తర్వాత ఆకు మేత వేయటం వల్ల ముందు ఈ గ్రాసరీ కానీ ఎటువంటి రోగాలు రాకుండా అవకాశం ఉంటుంది. అయితే ఈ చాకీ పురుగులకు మల్బరీ ఆకు మేత వేసే విషయంలో కొన్ని మనం సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఈ చాకీ పురుగులు ఆకును నవిలి తినవు. ఆకును పైన ఉన్న రసాన్ని పీల్చుకుని అవి బ్రతుకుతాయి. కాబట్టి ఈ చాకీ పురుగులకు అందించే ఆకు రసభరితంగా ఎక్కువ తేమ శాతం ఉండేటట్టు లేత ఆకులను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మల్బరీ మొక్క కొనభాగం నుంచి 2 నుంచి 5వ ఆకు వరకు వాడుకోవాలి. అయితే ఈ చాకీని వాటిని ఆహారం చేసేటప్పుడు 0.5 సెంటీమీటర్స్ × 0.5 సెంటీమీటర్స్ చదరాకారం ఉండేటట్టు ఈ ఆకు ముక్కలను కట్ చేసుకుని వాటికి వేయాల్సి ఉంటుంది. రైతులు చాకీ కేంద్రాల నుంచి చాకీ పురుగులు తీసుకొచ్చి పెద్ద పురుగులను పెంచడం జరుగుతుంది. అయితే ఈ పెద్ద పురుగులకు 24 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంటే శీతాకాలం ఈ పురుగుల పెంపకానికి చాలా అనుకూలంగా ఉంటుంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి సమయాల్లో ఈ పురుగులకు కావాల్సిన వాతావరణం కోసం పట్టు పురుగులు పెంచే గదుల్లో పొగరాని కుంపట్లు కానీ లేక ఎలక్ట్రికల్ హీటర్స్ కానీ పెట్టడం వల్ల మనకు ఈ పట్టు పురుగులకు కావాల్సిన ఉష్ణోగ్రతను మనం అందించడానికి అవకాశం ఉంటుంది. అదే రాత్రి వేళల్లో ఈ కిటికీలను తలుపులను అన్నీ మూసివేయటం వల్ల కూడా చలి గాలి లేకుండా వాటికి కావాల్సిన వాతావరణం కల్పించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 2వ జ్వరం లేచిన తర్వాత పట్టు పురుగులు కొమ్మ మెత్త పద్ధతిలో అరలపై ఉంచి పెంచుతారు. అరలలో మల్బరీ కొమ్మలను మొదళ్ళు కొన భాగాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండేటట్లు చేయటం వల్ల బెడ్లో గాలి బాగా సోకుతుంది. 4వ జ్వరం లేచిన తర్వాత 3వ రోజు నుంచి 5వ రోజు వరకు ఈ పట్టు పురుగులు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. ఆ 3 రోజుల్లో తీసుకున్న ఆహారం మల్బరీ ఆకు నుంచే ఎక్కువగా పట్టు ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. అంటే అప్పుడే పట్టు గ్రంథులు ఆ పురుగుల్లో పెరుగుతాయి. కాబట్టి ఆ దశలో మనం మల్బరీ ఆకు కొరత లేకుండా ఎక్కువ ఆహారాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సర్వసాధారణంగా 1 ఎకరా మల్బరీ తోటపైన 250 నుంచి 300 పట్టుగుడ్లు పెంచి
మనం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అయితే శీతాకాలంలో ఏమవుతుందంటే మల్బరీ తోటలో ఆకు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని పట్టు పురుగులు గుడ్లు పెట్టేటప్పుడు ఒక పాతిక గుడ్లు తక్కువ చేసుకోవటం వల్ల ఈ పంట తినిగే నాలుగవ దశలో ఆకు కొరత వచ్చే అవకాశం ఉండదు. అలాగే చివరి దశకు వచ్చిన తర్వాత బెడ్ విస్తీర్ణంలో ఒక చదరపడికి 70 నుంచి 80 పురుగులు ఉండేటట్టు కూడా చూసుకోవాలి. ఒక్కు ఒత్తుగా కానీ ఎక్కువ పలుచగా లేకుండా చూసుకోవాలి. దానివల్ల కూడా ఉన్న ఆకుని అవి సద్వినియోగం చేసుకుని బాగా తినే అవకాశం ఉంటుంది. ఇక పంట పురుగులను మౌంటింగ్ చేసే విధానంలో కూడా మనం కొన్ని మెలకులు పాటించాల్సి ఉంటుంది. 20% పురుగులు పక్వానికి వచ్చిన తర్వాత వాటిని వేరేసి వెదురు చంద్రికలో వేయాల్సి ఉంటుంది. తదుపరి ఆ బెడ్ల పైన ఈ ప్లాస్టిక్ చంద్రికలు నేత్రికలు పరచాలి. ఆ విధంగా పరిచిన తర్వాత మిగిలిన 80% పంట పురుగులన్నీ కూడా ఆ చంద్రికలపైకి ఎక్కి గూళ్ళు అల్లుకునే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో తరచుగా మస్కార్డిన్ అనే వ్యాధి పట్టు పురుగులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పట్టు పురుగులు తెల్లగా శుద్ధ ముక్కలుగా మారిపోయి గడ్డగట్టిపోతాయి. సో వ్యాధి సోకినప్పుడు వాటిపై ఓ 10 గ్రాముల కాల్చిన వరిపొట్టులో 1 ml ఫార్మల్ని వేసి దానిపై పిచికారి చేయడం వల్ల ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా ఈ శీతాకాలంలో చెప్పిన జాగ్రత్తలను పాటించి మంచి ఆరోగ్యమైన పట్టు పురుగులు పెరిగి అధిక లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సూచనలన్నీ వారు పాటించాలని కోరుతున్నాను.